నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం అజెండాలను అన్ని అంశాలను ఆమోదించిన కౌన్సిల్ ఆన్లైన్ నగదు చెల్లింపు పేరిట వ్యాపారులను మోసం చేస్తున్న ఘరానా మోసగాళ్లను అరెస్ట్ చేసిన టూటౌన్ పోలీసులు రోడ్ల నిర్మాణంలో సింగిల్ టెండర్ల విధానాన్ని నిరసిస్తూ చైర్పర్సన్ కు డీసెంట్ అందజేసిన టీడీపీ కౌన్సిలర్లు బంగార షాపులో ఆభరణాలు కొనుగోలు చేసి ఆన్లైన్ నగదు చెల్లింపు పేరిట వ్యాపారులను బుర్రడి కొట్టేస్తున్న గరానా మోసగాళ్లను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్ల జిల్లా ముప్పవరం మండలానికి చెందిన ఉదరగుడి అశోక్ తెనాలి సహా అనేక చోట్ల బంగారు షాపులకు వెళ్లి ఆభరణాలు కొనుగోలు చేసి నగదు చెల్లించే విషయంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా డబ్బు పంపకుండానే సెండ్ కంప్లీట్ అంటూ స్క్రీన్ షాట్ ఎడిటింగ్ చేసి షాపు యజమానులను బుర్రడి కొట్టిస్తున్నారు. తెనాలితో పాటు మంగళగిరి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో మొత్తం 334 గ్రాముల బంగారు ఆభరణాలు కొనుగోలు చేయగా ఆ బంగారాన్ని విజయవాడలోని హిందుస్థాన్ గోల్డ్ కంపెనీ మేనేజర్ కొలచిన శ్రీనివాస్కు అమ్మగా జరిగిన మోసంపై ఓ బంగారు షాపు యజమాని తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అనేక చోట్ల ఇదే తరహా నేరాలు చేసినట్లు వెలుగులోకి వచ్చాయి. నిందితుడితో పాటు అతనికి సహకరించిన హిందుస్థాన్ గోల్డ్ కంపెనీ మేనేజర్ను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద 80 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారం రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ శ్రవంతిరాయ్ తెలిపారు. తెనాలి రెండో పట్టణ పరిధిలో ఉన్న బంగారపు షాప్లోని 19వ తారీఖున ఒక మోసగించి బంగారం దొంగిలించడం జరిగింది. ఒక వ్యక్తి రెండు బంగారపు చైన్లు దొంగిలించుకొని వెళ్ళాడు. ఆ బంగారం షాప్లోని వ్యక్తి దగ్గర బంగారం కొంటున్నానని చెప్పి బంగారం చైన్లు తీసుకున్నాడు. తీసుకొని అతని దగ్గర మొబైల్లోని యాక్సిస్ బ్యాంక్ యాప్ ఉంటుంది, యాప్లోని షెడ్యూల్ పేమెంట్ చేశాడు. షెడ్యూల్ పేమెంట్లోని ఆ కన్సర్న్డ్ ఎవరైతే షాప్ ఓనర్ ఉన్నారో అతని అకౌంట్ నెంబర్కి ఇంత మనీ, ఏదైతే మొత్తం అంతా బిల్ అమౌంట్ ఉందో బిల్ అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నానని చెప్పి చూపిస్తాడు. చూపించిన తర్వాత అది దాన్ని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ షాట్ని మళ్ళీ మొబైల్లోనే వేరే యాప్లోనే ఎడిట్ చేసి పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపించి అతనికి పేమెంట్ అయిపోయిందని చెప్పాడు. ఓనర్ అది నిజమని నమ్మి అతనికి ఆ బంగారం గొలుసులు ఇవ్వగానే అతను అక్కడి నుంచి పరారీ అయ్యాడు. దాని తర్వాత ఎంతకి ఫోన్ చేసినా అతను రెస్పాండ్ కాకపోతే మనకి ఆ బంగారం షాప్ ఓనర్ వచ్చి 19వ తారీఖున మనకి జరిగిన వెంటనే వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేశాము. నమోదు చేసి దీని మీద దర్యాప్తు చేస్తుండగా ఊదరగుడి అశోక్ 31 సంవత్సరాలు ముప్పవరం మండలం బాపట్ల డిస్ట్రిక్ట్కి చెందినవాడుగా ఐడెంటిఫై చేశాము. అతని మొబైల్ డేటా ఇవన్నీ తీసుకొని దాని తర్వాత ఇతను ఇక్కడే కాకుండా ఇతర పట్టణాల్లో కూడాను ఇవే టైప్ బంగారపు చైన్లు ఇలాగనే చాలా బంగారు షాపుల్లోనే దొంగిలించాడని చెప్పి తెలిసింది. అందులోని తెనాలి టూ టౌన్లోని మనం ఇందాక చెప్పుకున్నట్టు రెండు బంగారం చైన్లు, అలాగే మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో మొత్తం 3, విజయవాడ, గుంటూరు, ఒంగోలు వన్ టౌన్ ఇలా రకరకాల ప్లేసుల్లోనే మొత్తంగా 16 చైన్ల వరకు కూడాను ఇతను దొంగతనం చేశాడు. టోటల్గా 330 గ్రాములు. అందులోని గాను మనకి 4 చైన్లు రికవర్ అయ్యాయి, మొత్తం 80 గ్రాములు. ఇందులో ఇతను బంగారం ఎక్కడి నుంచి ఓనర్ దగ్గర నుంచి తీసుకుంటాడో వెంటనే అక్కడి నుంచి తీసుకొని హిందుస్థాన్ గోల్డ్ కంపెనీ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలోనే ఆ బంగారాన్ని అమ్మడం జరిగింది. ఈ ఏదైతే థెఫ్ట్ ప్రాపర్టీ ఉందో అతనికి అమ్మాడు. అక్కడి నుంచి ఆ గోల్డ్ అంతా కూడాను బెంగళూరులో ఉన్న మెయిన్ బ్రాంచ్కి తరలించడం జరిగింది. సో వారిని కూడాను పట్టుకొని వారిని కూడా విచారించడం నెక్స్ట్ బాకీ ఉంది. ఇందులో మొత్తం 2 ముద్దాయిలు, ఒకటి బంగారం దొంగిలించిన అశోక్, 2వ ముద్దాయిగా ఈ ఏదైతే హిందుస్థాన్ గోల్డ్ కంపెనీలోని మేనేజర్గా ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా పనిచేస్తూ ఈ బంగారాన్ని దొంగతనం కాబడిన సొత్తుని తీసుకొని అతనికి మనీ ఇచ్చాడో ఆ మేనేజర్ అయిన శ్రీనివాస్ గారిని కూడాను ఇందులోని శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా ఇందులోని ముద్దాయిగా
రోడ్ల నిర్మాణంలో సింగిల్ టెండర్ విధానాన్ని నిరసిస్తూ కౌన్సిలర్లు చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీంకు డీసెంట్ అందజేశారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ పసిపిలేటి త్రిమూర్తి మాట్లాడుతూ సింగిల్ టెండర్ల వల్ల అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నందున తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జగనన్న కాలనీలో రోడ్ల నిర్మాణానికి 36 పనులను కేవలం ఒకే ఒక వ్యక్తికి కట్టబెట్టడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడటానికే సింగిల్ టెండర్ విధానాన్ని సమర్థిస్తున్నారని చైర్పర్సన్ ఖాలేదా నసీంను నిలదీశారు. అనంతరం అంశాన్ని వ్యతిరేకిస్తూ చైర్పర్సన్కు డీసెంట్ అందజేశారు. దీన్ని మేము వ్యతిరేకించి విధానానికి మేము ఎక్కడ కూడా అంగీకారం తెలియకుండా దీన్ని డీసెంట్ చేయడం జరిగింది. ఇక్కడ వర్కులు కూడా ఎక్కడ పారదర్శకంగా జరగట్లేదు. 40 మంది కౌన్సిల్కి ఎక్కడ కూడా సమానంగా న్యాయం జరగట్లేదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అడిగితే మీకు చేస్తామంటున్నారు, మిమ్మల్ని మేమని అడిగితే డబ్బులు లేవు, కాంట్రాక్ట్కి డబ్బులు లేవు పరిస్థితుల్లో మేము ఉన్నాము, మేము చేయలేము, టైం పడుతుందని చెప్పే పరిస్థితి ఉంది. చైర్మన్ గారు కూడా ఎక్కడ కూడా 40 మంది కౌన్సిలర్ ఒకే విధంగా చూసే పరిస్థితి లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడానికి తప్పితే ప్రతిపక్ష కౌన్సిల్కి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వట్లేదు. 57 అంశం, ఇది చాలా బాధాకరమైన విషయం అంశం అండి. ఎంతో మంది చదువులేని పేదవారు, పెట్టుబడి పెట్టుకోలేని వాళ్లు చేపల్ని అరువుగా అప్పుగా తెచ్చుకొని వాళ్లు రోడ్లపైన అక్కడ అమ్ముకుంటున్నారు. కొన్ని వందల కుటుంబాలు దాని మీద ఆధారపడి బతుకుతున్నాయి. అటువంటి వ్యాపారాన్ని కూడా గవర్నమెంట్ వారు వాళ్ల హస్తగతం చేసుకుని అవుట్లెట్స్ పేరుతో కొన్ని ఏరియాల్ని పెట్టి దానికోసం కొంత అమౌంట్స్ కూడా పెట్టడం జరిగింది. ఎంత అన్యాయం అండి ఇది, ఎంత బాధాకరమైన విషయం. పేదవాడు బతకడానికి హక్కు లేదా? మరి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి హక్కు లేదా? ఏదో రిలయన్స్ మార్ట్లు పెట్టినట్టుగా, చిన్న చిన్న వ్యాపారస్తులు పొట్టగొట్టినట్టుగా గవర్నమెంట్ కూడా పేదల గురించి పట్టించుకోకుండా ఈ విధంగా అవుట్లెట్స్ పేరుతో వాళ్లకు సంబంధించిన వాళ్ళకి ఇలాంటి అవుట్లెట్స్ పాయింట్లు ఇచ్చుకుంటే ఇంకా పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఏం బతుకుతారండి? శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు యుగ పురుషుడు చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 300 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక నాటక కళాకారులు నక్క సుబ్బారావును థియేటర్ కమిటీ వారి ఆధ్వర్యంలో సంగం జాగర్లమూడి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా శివరావు, పరుచూరి శివరాం ప్రసాద్, కొత్త రమేష్ బాబు, పరుచూరి నాగమునీంద్రరావు, కొత్త సూర్యనారాయణ, తాడిశెట్టి శివాని సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, దేవరపల్లి భవాని, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, గుమ్మడి ప్రసాద్, తరణి హేమంత్ కుమార్, తాడిశెట్టి మునిస్వామి, దుంపల రోసయ్య, నల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదే మాట నాయన, ఇన్నాళ్ళు స్విచ్ ఆఫ్ అని కరెంటు బల్బులా వెలిగారు. కాసేపు రెస్ట్ తీసుకొని కుర్రాడివి, సమర్థుడివి, ఆ బరువులు అందుబాటు అన్ని విధాలా మంచిది. ఆల్పాటి రాజేంద్ర గారి ప్రసాద్ గారి నాయకత్వంలో, బుర్రా సాయి మాధవ్ గారి నాయకత్వం నాకు ఇట్లా సన్మానం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు శకపురుషుని శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ ఉత్సవాలు జరగటం, ఈ కమిటీ వారు మమ్మల్ని మా సంగంజాలం గ్రామస్తులను పిలవటం, మాకు ఈ రామారావు గారి చరిత్ర గురించి చెప్పడం కానీ లేకపోతే ఆ చరిత్ర గురించి చెప్తూ ఒక కళాకారుని సన్మానించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చాలా రామారావు గారిని గురించి చెప్పాలంటే మేము చాలా చిన్న చిన్న మనుషులం. ఈ అవకాశాన్ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కల్పించినందుకు, కళాకారుని సన్మానించినందుకు, తెనాలలో ఈ గొప్ప మరి ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే ఈ కార్యక్రమం చేయటం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో జరుగుతాం. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో 2023 కళాశాల ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ వి రమేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా టూ టౌన్ ఎస్ఐ బి శివరామయ్య మరియు కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాలకు, సంఘ విద్రోహ కార్యకలాపాలకు దూరంగా ఉండి మంచి నడవడికతో సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
कार्यक्रम में कलाशाल विश्रांत अध्यापक एम सांबशिवराव डायरेक्टर नवीन रेड्डी परीक्षा नियंत्रण अधिकारी बी वेंकटेश्वर रेड्डी मरियु अध्यापक अध्यापकेतर सिबंदी पाल्गोन्नारु कार्यक्रम में विद्यार्थुलु पल सांस्कृतिक कार्यक्रम निर्वहिंचारु అందరూ కలిసి ఒక ఫెస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు దీనిలో దీని యొక్క ముఖ్య లక్ష్యం అపార్ట్ ఫ్రమ్ యువర్ కల్చరల్ ప్రోగ్రామ్ అండ్ యాక్టివిటీస్ నేను చెప్పదలుచుకున్నప్పుడు దీనిలో ముఖ్య ఉద్దేశం ఎవరైతే ఈ కళాశాలలో చదువుకుంటూ ఉన్నారో వారు తమ యొక్క భావాలు అంటే ఇక్కడ పొందుతున్న సౌకర్యాలని అసౌకర్యాలని ఇబ్బందుల్ని ఆనందాలని అన్నిటిని వచ్చిన తరానికి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి షేర్ చేసుకోవటం అనేది ఒక ముఖ్య లక్ష్యం మేము ఇవాళ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ని పిలుచుకోవడానికి ముఖ్య కారణం ఈనాటి వాస్తవ పరిస్థితుల్ని రాష్ట్రంలో కానీ సమాజంలో కానీ జరుగుతున్న వాస్తవ పరిస్థితుల్ని ఒక్కసారి మీరు అందరూ కూడా మీరందరూ కూడా మీ భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలని అధిరోహించాలని చెప్పి మీ పెన్న తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదువు చేయడానికి పంపించారు ఇక్కడికి దాని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా మీ కాలేజీ టీచర్స్ కావచ్చు లేదా మీ లెక్చరర్స్ ఎవరైతే చెప్తున్నారో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా మీ మనసులో పెట్టుకొని అలాగే మీ పేరెంట్స్ పడే కష్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ బాగా చదువుకొని మంచి విషయాలు నేర్చుకుంటే మీ భవిష్యత్తులో మీ యొక్క జీవితం అనేది ఒక బంగారు బాటలాగా ఉంటుంది ర్యాంకింగ్ అనేది మీ తోటి స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అంటే ఇది జనరల్ గా ఫస్ట్ మెడికల్ కాలేజీలో స్టార్ట్ అయ్యింది అసలు ఈ ర్యాంకింగ్ అనేది ఎందుకంటే వాళ్ళు మెడికల్ కాలేజీలో మన హ్యూమన్ బాడీస్ ని చూస్తూ ఉంటారు ఫస్ట్ ఒక డెడ్ బాడీ తీసుకుంటే ఆ డాక్టర్స్ నేర్చుకోవాలంటే ముందు అక్కడే స్టార్ట్ అవుతారు అన్నమాట ర్యాంకింగ్ అనేది ఆ భయం పోయేదానికి అలా భయం పోగొట్టాలని ఉద్దేశంతో మెడికల్ కాలేజీలో ఈ ర్యాంకింగ్ అనేది స్టార్ట్ అయింది అంతేగాని కాలేజీ నుంచి వచ్చారు మేము సీనియర్స్ మేము జూనియర్స్ ని మేము ఇట్లా ఏడిపిస్తాము రైల్వే స్టేషన్ వద్ద వైష్ణవి జూనియర్ కళాశాల నందు మంగళవారం పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఫిలాటలీ ఎగ్జిబిషన్ నిర్వహించారు ఫిబ్రవరి 11/2023 నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఢిల్లీలో పోస్టల్ శాఖ వారు నిర్వహించబోతున్న నేషనల్ ఫిలాటరీ ఎగ్జిబిషన్ కు సన్నాహంగా ఎగ్జిబిషన్ నిర్వహించారు దీనిని తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కొల్లూరు రమేష్ ప్రారంభించారు ఇందులో భాగంగా స్థానిక ఫిలాటలిస్ట్ మరియు రాష్ట్ర స్థాయిలో అనేక పురస్కారాలు పొందిన వి సాయికృష్ణ తదితరులు స్టాంపు కలెక్షన్ని ఎగ్జిబిషన్లో ప్రదర్శనగా ఉంచారు కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ ప్రదర్శనను తిలకించారు విద్యార్థులకు ఎంతో విజ్ఞానదాయకమైన ఈ ఫిలాటలు ఎగ్జిబిషన్ను తమ కళాశాలలో నిర్వహించడం సంతోషంగా ఉందని వైష్ణవి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ పాడిబండ్ల శ్రీనివాసరావు తెలిపారు కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ వి వాసవి పవన్ కుమార్ శివయ్య పార్వతి తదితరులు పాల్గొన్నారు ఈ తెనాలి పట్టణంలో ఈరోజున మేము తపాలా శాఖ తరఫున డివిజనల్ స్థాయిలో ఫిలాటలీ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నామండి యాక్చువల్గా పోయిన నెలలో వైజాగ్లో స్టేట్ లెవెల్ ఫిలాటలీ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది తర్వాత ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 15 వరకు నేషనల్ లెవెల్లో ఢిల్లీలో ఫిలాటలీ నేషనల్ ఫిలాటలీ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం ఆ నేషనల్ ఫిలాటలీ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్న సందర్భంగా దాని గురించి తగిన ప్రచారం కల్పించడానికి ఆ సన్నాహాల్లో భాగంగా ఈరోజు మేము తెనాలి డివిజన్ పరిధిలో ఈ తెనాలి టౌన్లో శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ ఫిలాటలీ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం ఆజాతీయ మహోత్సవ్లో భాగంగా మా కాలేజీ ఆవరణలో మరి పోస్టల్ ఎగ్జిబిషన్ ఏర్పరిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఇండియన్ పోస్టల్ చట్టబద్ధమైన ఇండియన్ సంస్థ ఇంత స్పీడ్ యుగంలో కూడా ప్రైవేటీకరణ జరగకుండా ఎన్నో ప్రైవేటీకరణ జరుగుతుంటే ఇది జరగకుండా ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ జరగకుండా మరి ఇవాళ ఈ విధంగా ఉంది అంటే కారణం మరి మన డివిజనల్ సూపరింటెండెంట్ గారు అంటే రమేష్ గారు ఇటువంటి సిబ్బందితో ఇది జరుగుతుంది మరి ఈ ఆవరణలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ పోస్టల్ డిపార్ట్మెంట్
మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశంలో తొలుత ప్రముఖ సినీ నటి జమునకు సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం అజెండాని కొనసాగించారు. అజెండాలో 21వ అంశం చర్చకు రాగా అంశంలో పొందుపరిచిన పనులకు సంబంధించి టెండర్దారుడు గత 8 నెలలుగా ఇచ్చిన పనులనే పూర్తి చేయలేదు, అయినా ఎందుకు ఆ టెండర్దారునికి పనులు కేటాయిస్తున్నారంటూ టీడీపీ కౌన్సిలర్ త్రిమూర్తి ప్రశ్నించారు. దీనిపై మున్సిపల్ అధికారులను వివరణ కోరగా వారు వివరణ ఇచ్చారు. ఈ రోజు వరకు ఒక రూపాయి పెనుమావులు పెట్టలేదు, అదేమని అడిగితే నాకు తెలుసు రాలేదు అన్నాడు. మరి ఏ టెండర్ చూసినా ఏ మన ప్రతి నెల ఏం చూసినా ఆయన పేర్లే ఉంటాయి. మరి ఆ టెండర్ ఏంటో తెలియదు, ఏం చేయాలి పక్కన పడేది. అదే విధంగా పురపాలక సంఘ పరిధిలో నిరుపయోగంగా ఉన్న చెత్త సేకరణ ఆటోలు వేలంకు సంబంధించి అజెండాలో పొందుపరచగా ప్రతిపక్ష కౌన్సిలర్లు మాట్లాడుతూ అసలు ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఎంతకాలంగా నిరుపయోగంగా ఉన్నాయి, ఆటోల రిపేరుకు సంబంధించి పురపాలక సంఘంలో మెకానిక్లు ఉండగా వాటిని ఎందుకు నిరుపయోగంగా పెట్టవలసి వచ్చిందని ప్రశ్నించారు. ఆటోలు గత 5 సంవత్సరాల క్రితమే పనిచేయకుండా నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని మాత్రమే వేలంకి పెట్టినట్లు కమిషనర్ సమాధానం ఇచ్చారు. వెహికల్ షెడ్ లో ఓ మూల పడేసి ఉన్నాయి సార్. అవి మరి మిగతా రన్నింగ్ లో ఉన్నటువంటి వాహనాలు కూడా పెట్టుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇటీవల గౌరవ చైర్పర్సన్ గారు సందర్శించినప్పుడు ఏదైతే మనం వాడకుండా నిరుపయోగం ఉన్నాయో ఆ 29 ఆటోలతో పాటు ఇతర 8 ఉంటే అవి కూడా గ్యాస్ చేసి టెండర్స్ పెళ్ళమని చెప్పారు. అందురీత్యా మేము ఆర్టీఐ గారికి లెటర్ పెట్టాం సార్. పెడితే వారు కండమ్నేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. నిరుపయోగం ఉంటే బాగు చేయడం కోసం వాళ్ళ డ్యూటీ అది. మరి ఎందుకు మీరు బాగు చేయట్లేదు కదా అట్లా షెట్ల మెకానిక్స్ మనం ఇటీవల పెట్టాం సార్. ఇటీవల దాదాపు 1 ఇయర్ లోపే పెట్టాము. లేదు మనం రెన్యూల్ చేసాం మనం సార్ చేంజెస్ కానీ సార్ అదే రిపేర్ చార్జ్ పన్నుల అంతా పెట్టుకోవచ్చు సార్. అదేనండి అంటే అలా అంటే ఇప్పుడు మీరు 29 ఆటోలు ఒక చోట పెట్టుకొని నిరుపయోగం ఉండి వాడకుండా పడైపోవడం పాడైపోవడం అంటే చాలా అవమానం. మన మెకానిక్లు పెట్టుకొని ఒక మెకానిక్లు ముగ్గురు పెట్టుకుని మన మెకానిక్లు జీతాలు ఇచ్చి 30,000 40,000 జీతాలు కూడా మనం రెన్యూ చేసాం.
మీకు ఐడియా ఉందా లేదు? తెలుగు దేశం మేఘాలను మన దగ్గర పెట్టుకుని మనం బాగు చేయించుకోలేకపోవడం అనేది కరెక్ట్ తప్ప కాదు. రెండు సంవత్సరాల నుంచి నిరుపేదలు ఉన్నాయని చెప్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం మాట్లాడుకోండి. రెండు సంవత్సరాలు అంటే మేమేమో పెద్ద మా గురించి మరి నిరుపేదలు ఉన్నాయి ఎందుకు బాగు చేయించలేదని మేము అడుగుతున్నాం. దాని సమాధానం చెప్పండి. మీరు కండమ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దాని అలా వచ్చే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారని మేము అడుగుతున్నాం. దాన్ని అడుగుతుంటే మీరేందండి? మీరు బాగు చేయించుకోవడం వలన, దాన్ని వాడకపోవడం వలన అది కన్నానికి అని వాళ్ళు ఆర్టీఓ వాళ్ళు చెప్పారు. అలా కాదండి, 5 సంవత్సరాల క్రితమే ఉందన్నారు. 2012లో కొన్న వస్తువు అది, అంటే 2017 కల్లా అది కనం అయిపోయిందా? చిన్న ప్రాబ్లం వచ్చినా చేయడానికి మనం మెకానిక్ పెట్టుకో, చిన్న మెట్లు అయినా ఏది పోయినా బాగు చేయడానికి మెకానిక్ పెట్టుకుంటే రీసెంట్ గా పెట్టామండి. ఆ డిఎంఏ గారికి రాసిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మనం ఆక్షన్ వేస్తామండి. 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ వార్డులో సచివాలయం పరిధిలో ప్రజలకు ఇబ్బందిగా ఉందని, తమ వార్డు ప్రజలను పక్క వార్డు సచివాలయ పరిధిలోకి కలపడం ద్వారా ఆ ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉండటం లేదని, అదేవిధంగా సచివాలయాల సిబ్బంది వార్డులో పర్యటించకుండానే పనులకు నిధులు కేటాయిస్తున్నారని, దీంతో తమ వార్డులో ఏ పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాధాన్యత క్రమంలోనే పనులను కేటాయించడం జరుగుతుందని అధికారులు చెప్పడంతో ముందు వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకుని నిధులు కేటాయించాలని అధికారులపై కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 11వ వార్డులో 2 సచివాలయాలు ఉన్నాయి. అది 15వ వార్డుకి 11వ వార్డుకి కలిపి ఒక సచివాలయం ఉంది. దానికి 6 వాలంటీర్లు ఇటున్నారు, 6 అటున్నారు. ఇప్పుడు తిరిగినట్టుగా మొత్తం రాసేసి మన ఏఈ గారు కానీ సచివాలయ సిబ్బంది కానీ వర్కులు ఇచ్చేసారు. ఇప్పుడు 15వ వార్డులో సగం ఉంది ఆ సచివాలయం కింద. మరి ఈ 15వ వార్డు సచివాలయం మరి మొత్తం తిరగదు కదా, మరి అటువైపు తిరగాలా అసలు తిరగొద్దా? మరి ఆ వర్కులు వచ్చినాయి మరి 15వ వార్డుకి కూడా ఇవ్వకుండా అసలు తిరగకుండానే తిరిగినట్టుగా ఎట్లా రాసుకుంటున్నారు? గతంలో కూడా వాటర్కని కాలువ తీశారు చాలా లోతున, తీసేసి ఇది మా పట్టులోది కాదని చెప్పి వదిలేశారు. వదిలేసిన దానికి 11,700 పెట్టి నేను కాపీ పనుల చేత చేపించా. దాన్ని రామయ్య గారికి కూడా అసలు ఇది ఎట్లా ఉందన్నా, ఇది తీసింది ఎవరు చేసింది ఎవరు అర్థం కాలేదు. ఇప్పుడు మరి ఇదేను చేయాల్సి వస్తుంది, రాదు ఏఈ గారు తీశారు. నా సొంత డబ్బులతో వేయించాను. ఆరుగురు వాలంటీర్స్ ఫుల్గా ఉన్నారు 15వ వార్డు మా సచివాలయంలో. 3 అటు సగం ఉన్నారు, అంటే 60 ఇళ్ళు ఉంటే 30 ఇళ్ళు 11వ వార్డు అవి ఉన్నాయి, 30 ఇళ్ళు 15వ వార్డు ఉన్నాయి. అంటే పూర్తిగా 6 వాలంటీర్స్ లేరు అధ్యక్ష. నువ్వు తిరిగా నేను ఉన్నాను, నువ్వు తిరిగా ఆ రోజు నేను లేకుండా తిరుగుతావు. కౌన్సిలర్ ఎవరు? నేనా నువ్వా? మా ఇంటి తిరిగా మా వార్డులో నేను కౌన్సిలర్ని, ఆ వార్డుకి నేను కౌన్సిలర్ని. ఇప్పుడు ఆ వార్డులో నేను తిరగకుండా ఎమ్మెల్యే గారు ఎక్కడ తిరుగుతారు, ఏఈ గారు ఎక్కడ తిరుగుతారు, అసెంబ్లీ కమిషనర్ తిరిగారా మీరు? ఈ 4 రోజుల మధ్యలో ఉండేది తిరిగారా? మొత్తం 1500 ఓట్లు ఉన్నాయి, 600 ఇళ్ళు ఉన్నాయి, తిరిగారా? లేదా లెక్కముందు నా దగ్గర చూపించమంటే చూపిస్తా. 1500 ఓట్లు ఉన్నాయి, 600 ఇళ్ళు ఉన్నాయి, అపార్ట్మెంట్లు 9 ఉన్నాయి. ఆరుగురు మా దానికి వస్తున్నారు, ఆరుగురు మా ఏమున్నారు రాదు కూడా అని తిరుగుతూ లేదు. చెప్పినట్లు ఏదైతే రోడ్లు మరి ఇబ్బందికరంగా ఉన్నాయో లేదా ఎక్కడైతే ఉన్నాయో ఇష్టపడి చేయండి. ఇష్టపడి తీసుకొస్తే రేపు పొద్దున్న నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ లో పెట్టి రిజాల్వ్ చేద్దాం. ప్రయారిటీలో ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ సచివాలయం ఇచ్చిన తర్వాత ప్రయారిటీ వర్క్ను ఐడెంటిఫై చేసి ముందు చేసి ఉన్నారు, ఆ దాంట్లో కూడా పెట్టి ఉండాల్సింది. ఒకవేళ నెక్స్ట్ జనరల్ ఫండ్ లో కవర్ చేద్దాం, అది ఒకసారి చూసి ఎస్టిమేట్ చేయండి.
అదేవిధంగా అజెండాలోని పొందుపరిచిన పనులకు సంబంధించి అన్ని సింగిల్ టెండర్లు మాత్రమే దాఖలు అవుతున్నాయని, సుమారు 42 టెండర్లు పిలవగా వాటిలో 36 సింగిల్ టెండర్లు ఉన్నాయని, టెండర్లు వేయడానికి ఎవరు ముందుకు రావటం లేదా తమకు తెలపాలని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. దీనిపై చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ అన్న సింకు టీడీపీ కౌన్సిలర్లు డీసెంట్ అందజేశారు. అంటే ఎవరు రావట్లేదా, వేయట్లేదా, ఏంటి అవకాశం ఉంటుందా, పని చేయడానికి ఎవరు ముందు రావట్లేదా, అలా ఏకైక టెండర్లు వేయటం వల్ల మనకి ఎంత ఇబ్బంది అనుకుంటుందో రావడం. అక్కడ కూడా మీరు చూడండి అయ్యా సార్, కొన్ని టెండర్లు అయితే 5% అలా ఉండదు సార్, ఈ అది 1% ఉంది తీసేసి పక్కన పెట్టాలి. ఈ అదే వీటికి వచ్చేసి ప్రతి టెండర్ ఒకే వ్యక్తి గుంటూరు అతను వేసాడు అది ఎవరు అతను ఆ పని చేయడానికి. అంటే సుమారు 4 కోట్ల చిల్లర వర్కులే ఒకే వ్యక్తి వేశాడు. అతను క్వాలిఫికేషన్ ఏంది, అతను చేయగలడా లేడా, లేకపోతే మొరటలాగా మన గంట సంవత్సర గారు వేసి ఆపేస్తాడా, మన మెల్లగా మొదలెడతాడా, ఏంటి అన్ని అన్ని అంశాలు ఒకే టెండర్ ఉంటుందా? మనం ఇప్పుడు ఉన్న వాటిలో 42 టెండర్లు తెలిస్తే 36 టెండర్లు చెప్పలేదు మాకు తెలియదు. మేము అడుగుతుందంటే 4 కోట్ల చిల్లర పని చేయడానికి ఒకే వ్యక్తి అలా వేశాడు కాబట్టి చేయగలడా లేడా? చేయగలరు. మేము ఈ టెండర్ ఒకే టెండర్ మేము ఆమోదించట్లేదని దానికి తీసుకుంటాం. అజెండాలోని 48వ అంశం చర్చకు రాగా ఆ అంశాన్ని వాయిదా వేయాలని అధికార పార్టీ సభ్యుడు రామయ్య కోరారు. లింగారావు సెంటర్ వద్ద పైప్ లైన్ల నిర్మాణ పనులను కేటాయించిన సదరు టెండర్దారుడు గతంలో వార్డులో చేయవలసిన పనులను ఇప్పటికీ పూర్తి చేయలేదని, మరలా వారికి కొత్త పనులు కేటాయిస్తున్నారని, దీనిని వాయిదా వేయమని కోరారు. కాంట్రాక్టర్ పనితీరు సరిగా లేదని, అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదో అర్థం కావటం లేదని రామయ్య అన్నారు. వాటిలో ప్రజలు తమని ప్రశ్నిస్తుంటే ఏమి సమాధానం చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాయిదా అంశం తమ పరిధిలోది కాదని, వాయిదా వేయటం సాధ్యం కాదని చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ అన్న సిమ్ బదులిచ్చారు. అదే మొత్తం కంప్లీట్ వార్డులు అయిపోయింది, వార్డులు అయిపోయి పెండింగ్ ఆల్రెడీ 2 రోజులు మేమే పాపం చేసాము, అన్ని చేసి మా ఎందుకు కాపారని చెప్పి ప్రజలు ఎంతెత్తండి, ఏమని చెప్పాలి? చెప్పలేని పరిస్థితి మాది అవుతుంది. మరి ఎన్నోసార్లు చెప్పాం, ప్రతి నెల చెప్తున్నాం, చెప్తానే ఉన్నాం, చేస్తున్నాం అని చెప్పి మరి చెప్తూనే ఉండి కూడా ఈరోజు వరకు కూడా పూర్తి చేయలేదు. లేదు మొన్న అడుగుతామని అనుకుంటే లేదు చేస్తున్నామని అన్నారు, చేస్తున్నామని ఇంతవరకు పూర్తి చేయలేదు. మరి మేమేం చెప్పాలి? 2 సంవత్సరాల నుంచి చిన్నవి అది మొత్తం కలిపితే కూడా 1 లక్ష రూపాయలు లోపం ఉంది. మరి వాళ్ళు క్యాన్ తీసుకుంటే వేరే టెండర్ని పిలుచుకొని చేర్చుకోవడానికి అవకాశం ఉండదు. మరి అటు చేయలేక ఇటు చేయలేక మరి ఇదే సెషన్ ఏం చేస్తాం నాకు అర్థం కావట్లా, ఎందుకు మాట్లాడలేకపోతున్నా నాకు అర్థం కావట్లా. మేము ఆల్రెడీ లాస్ట్ టైము ఎలక్షన్లో కూడా మారిచ్చున్నాం, అరే మొత్తం కంప్లీట్ వార్డు అయిపోయింది, ఈ 2 వార్డులు మేమే పాపం చేసాము, మీ ఓటే లేదన్నా, లేకపోతే వాళ్ళందరూ ఓటేసి తప్పు చేసామని చెప్పి కొంతమంది మమ్మల్ని కావాలని చెప్పి దూరం పెట్టారని కొంతమంది, ఇవన్నీ మేము ఎందుకు వాడాలి? అరే 1 లక్ష రూపాయలు కాదు, చేస్తాం అంటే లేదు చేయమంటే మేము చేయించుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ గుంటలు తీశారు మెయిన్ రోడ్డు ఆధార్ కార్డు కాలే రోడ్డు, మరి మీరందరూ ఏమైపోవాలి? పైసలు వస్తున్నారు, అది చిన్న సమస్య. మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకొని సెట్ చేయకుండా ఎన్నాళ్ళు అసలు చేస్తారు చెప్పండి? లేదు, ఎక్సెస్ 2-3 టెండర్స్ ఒకేసారి వచ్చినప్పుడు ఎవరైతే హైయెస్ట్లో లెస్ చిన్న రామయ్య గారు కూడా నా ఎదుర్కొన్నప్పుడే అడుగు ఫోన్ మాట్లాడారు, నా బ్యాచ్ వర్క్స్ ఇమీడియట్ గా చేయాలని నేను ఏఎల్ తర్వాత ప్రతిరోజు మాట్లాడతాను ఆవిడతో. ఈ 15 ఫైనాన్స్ ఫస్ట్ కూడా ఆవిడకు కొన్ని ఉన్నాయి, ఆవిడ హైదరాబాద్లో ఉంటుంది, ఈ రోజు వచ్చినట్టు ఉంటుంది, ఆవిడ ఒక 15 రోజుల్లో మొత్తం వర్క్స్ కంప్లీట్ చేస్తారని నాతో అయితే అన్నారు. మీకు మాట ఇస్తాను, నేను దగ్గర ఉండి మీ పని చేయిస్తాను, చేయనండి. చాలా పెద్ద ప్రాసెస్.
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కు సంబంధించి వాహనాల కొనుగోలు చేయడానికి నిధులు కేటాయింపుకై కౌన్సిల్ ఆమోదానికి ప్రతిపాదించగా జేసీబీ కొత్తది కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు పెట్టారని పాతవి ఏమయ్యాయి ఉంటే వాడుకలో ఉన్నాయా లేదా తెలపాలని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మొత్తం కలిపి 2 కోట్ల 3 లక్షలు పెట్టారు. ఇప్పుడు పాత జేసీపీలు ఉన్నారు కదా మనకి, అప్పుడు రిపేర్ కోసమని మనం 10 లక్షలు 8 లక్షలు అట్లా ఇవి ఉన్నాయండి. రిపేర్ అయ్యాయా? రిపేర్ అయ్యింది. వాడకలు ఉన్నాయా? వాడకలు ఉన్నాయా? వాడుతున్నారా? ఇప్పుడు వాడినట్టు ఏం కనపలేదండి. వాటి పంపిస్తే మేము చూసిన లేకపోతే మన కౌన్సిలర్ గారు వాటి పంపిస్తే అట్లా జేసీపీ పని చేస్తుందా లేదా, రిపేర్ చేయించారా లేదా? ఇప్పుడు కొత్తగా వీళ్ళు పడుతున్నారు. తర్వాత వచ్చి 4 పెట్టారు 2 ఎస్టిమేట్ కాకుండా ఎస్టిమేట్ పెట్టారు. దీనికి పార్టీకి చెడ్డ పేరు, మా నాయకుడు అనంత శివకుమార్ గారు ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు. ఇప్పుడు టీడీపీ సంబంధించిన వాటిలో మొత్తం కలిపి 8 వార్డులు, మొత్తం కలిపి 14 ఫైనాన్స్ అయినా 15 ఫైనాన్స్ అయినా మనకి 20 కోట్లు వచ్చింది. వాళ్ళ వాటిలో మొత్తం కలిపి 1 కోటి రూపాయలు వర్కులు ఉండవు. వాళ్ళ పెట్టి ఈ రన్నింగ్లో పెట్టి సరిపోయింది. డబ్బు లేకుండా ఈ వర్కులు జరిగిపోతున్నాయా? ఎన్ని ఆమోదించబడినా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రకాల సంక్షేమ పథకాలు కానీ ఇన్ని మీకు గ్రాంట్లు మంజూరు చేస్తా ఉన్నారా? ఆ పదం వాడు మాకండి. అది పార్టీకి చెడ్డ పేరు, మాకు మా నాయకుడికి చెడ్డ పేరు. మొత్తం కడితే టీడీపీ వాళ్ళు 8 వార్డులు, మొత్తం 2 కోట్లు కాదు. ఎందుకు పెట్టలేదు మీరు? పెట్ట అయిపోయింది కదా, వాళ్ళు మాట్లాడరు కదా. సభ కొనసాగుతుండగానే చైర్పర్సన్ అజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించి సమావేశాన్ని ముగించారు. వారికి వచ్చిన సందర్భంగా విపక్ష నాయకులు డిసెంట్ ఇవ్వటం జరిగింది. కౌన్సిల్లో మన మున్సిపాలిటీ సెలక్షన్ గ్రేడ్ అయిన కారణంగా వార్డుల్లో తిరగడానికి కౌన్సిలర్లకి కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి వాళ్ళు తిరిగి మరింత మెరుగ్గా పనిచేయడానికి గాను వారికి టీయా ఒకటి అరేంజ్ చేయడానికి ఆలోచిస్తున్నాము. ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఒకటి అరేంజ్ చేయాలని నిర్ణయించుకున్నాము. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు చిట్టినేని సంపంగిరావు మృతి చెందారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మరియు కుమార్ పంస అధినేత కొత్త సుబ్రహ్మణ్యం తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి సంపంగిరావు కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. సంపంగిరావు కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలు ఎనలేనివని డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. మున్సిపాలిటీని అఖండ మెజారిటీతో గెలిపించుకుని 36 వార్డులు 24 వార్డులు గెలవటం, ఆలమూరు విజయలక్ష్మి కుమార్ గారు చైర్పర్సన్గా కూడా డైరెక్ట్ ఎలక్షన్లో గెలవడం కూడా జరిగిపోయింది. అదే కాకుండా తర్వాత కానీ ముందు కానీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని గురించి కూడా చాలా శ్రద్ధ తీసుకుంటాం. అప్పుడు శిథిలావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కొంచెం ఒక రకంగా జీవనం పోశారు.
కొంతకి తన కలపిచ్చి మిగతాది చూసుకుంటా. అలాగే ఆ టైంలో శంకర్రావు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు. అలాంటి చాలా కాలం వయసు, ఎవరైనా పుట్టిన తర్వాత గట్టిగా తప్పదు. ఇప్పుడు 92 సంవత్సరాలు వచ్చింది, నిండు జీవితం అనుభవించారు. అలా పిల్లలు మన సంతానం అందరూ చక్కగానే ఉండి అలాంటి సంపెంగరావు గారు చనిపోవటం తీరం లోటైనా ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి మా అందరి తరఫున, పార్టీ తరఫున, మా తరఫున, ఇక్కడ ఉన్న అందరి తరఫున కూడా చిట్టని సంపెంగరావు గారు మరి ఇక్కడ తెనాల పాండురంగంపేటలో నివాసం ఉంటూ వాళ్ళ నాన్నగారి కలప వ్యాపారం, చిట్టని నాగభూషణ గారి కలప వ్యాపారాలు చూసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి కొత్త రఘురావు గారు అంబటి తదుపరి అంతా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ సేవ చేసి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగానే ఆయన మిగిలిపోయి ఈరోజు 92 సంవత్సరాల వయసులో కాలం చేయడం జరిగింది. ఆయన లేని లోటు చాలా తీరం లోటే కాంగ్రెస్ పార్టీకి విధంగా చెప్పాలంటే. కాబట్టి వాళ్ళంతా గట్టి మనుషుల కింద ఆ రోజు ప్రజాసేవ స్వార్థం లేకుండా ప్రజాసేవ చేసిన వ్యక్తుల్లో వారు ఉన్నారు. పేదోడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావటం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 173వ రోజు స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద నిర్వహించిన అన్నా క్యాంటీన్ నందు తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గం లీగల్ సెల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 173వ రోజు ఈ రోజున తెనాలి లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదులందరం కలిసి మేము స్వయంగా వారికి వడ్డించాము. మరి పేద ప్రజలకు ఈ రోజున ఉచిత అన్న ప్రసాదం పెట్టడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం, చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ప్రజలకు ఏ విధంగా అన్ని విషయాల్లో ముందుంటుందో అనేది ఈ యొక్క అన్నప్రసాదాన్ని అందిస్తూనే అర్థమవుతా. నారా చంద్రబాబు నాయుడు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు తలపెట్టిన ఈ అన్న క్యాంటీన్ కార్యక్రమంలో తెలుగుదేశం లీగల్ సెల్ తరఫున తెనాలి న్యాయవాదులు ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి చేయూతనిచ్చారు. మరి గత 6 మాసాల నుంచి కూడా రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది 2 చోట్ల. మరి దీనికి ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు, అందరికీ కూడా ధన్యవాదాలు. మరి అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టి తెలుగుదేశం తరఫున ఇంత విజయవంతంగా నడిపిస్తున్నారు. మళ్ళీ చివరి వరకు కూడా అందరం సహాయ సహకారాలు అందించి దీన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని చెప్పి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం, అజెండాలను అన్ని అంశాలను ఆమోదించిన కౌన్సిల్. ఆన్లైన్ నగదు చెల్లింపు పేరిట వ్యాపారులను మోసం చేస్తున్న ఘరానా మోసగాళ్లను అరెస్ట్ చేసిన 2 టౌన్ పోలీసులు. రోడ్ల నిర్మాణంలో సింగిల్ టెండర్ల విధానాన్ని నిరసిస్తూ చైర్పర్సన్కు డీసెంట్ అందజేసిన టీడీపీ కౌన్సిలర్లు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.